భక్తి రసమైన యొక్క మరొక మంచి సినిమాను శ్రీ రాఘవేంద్రరావు గారు, శ్రీ అక్కినేని నాగార్జున మనకు అందించారు. వాస్తవంగా చెప్పాలంటే అద్భుతం, ఒక మాటలో చెప్పాలంటే అద్భుతం. శ్రీ రాఘవేంద్రరావు గారి యొక్క సృజనాశక్తి, చిత్రం యొక్క రూపకల్పన రమణీయము, కమనీయము. భక్తి రసమైన యొక్క ఈ మహాద్భుతాన్ని సృష్టించి మనకు అందించి నేటి తరానికి నాటి పూర్వగాథను తెలుసుకునే యొక్క మంచి అవకాశాన్ని మహేష్ రెడ్డి కుటుంబం భక్తి రసమైన సినిమాలు చూస్తూ ఇలాంటి మంచి సినిమాను కూడా అందించడం చాలా సంతోషం. శ్రీ వెంకటేశ్వర వైభవం, ఆ ఏడు కొండల యొక్క వెనుక నుండి యొక్క నేపథ్యము, వీటన్నిటినీ చాలా చక్కగా అధ్యయనం చేసి క్రోడీకరించి అద్భుతమైన రీతిలో మరచి మనకు అందించారు. సినిమా ఆద్యంతం చాలా ఆసక్తిగా మంచి ఆలోచనలను రేకెత్తించేసేట్టుగా మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందిస్తూనే భక్తి రస భావనను కల్పించేట ఈ మంచి చిత్రం మనందరికీ చాలా ఉపయుక్తం అవుతుందని, మన భారతీయులందరూ తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది. తెలుగు సినిమా అని నాకు తెలుసు, కానీ భారతీయులందరూ ఈ బాలాజీ యొక్క సినిమాను అందరూ కూడా చూడవలసిన అవసరం ఎంతో కూడా ఉంది. తెలుగు వారందరూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వయోభేదం లేకుండా అందరికి కూడా ఈ సినిమా చూసి మనం మన యొక్క ఈ ఆధునిక యుగంలో వేగవంతమైన పయనంలో కాస్త భక్తి భావనతో జీవితం యొక్క రహస్యాన్ని, జీవన రహస్యాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడేటట్టు ఈ సినిమా చాలా అందరినీ కూడా సంతోషపరుస్తుంది, అందరికి కూడా ప్రేరణ కలిగిస్తున్నట్టు యొక్క విశ్వాసం నాకుంది. నేను హృదయపూర్వకంగా సినిమా నిర్మాతను, అలాగే నటుడు నాగార్జున వరుసగా మనకి ఈ భక్తి రసమైనటువంటి సినిమాలన్నీ అందిస్తున్నాడు. నాగార్జున యొక్క సాధారణమైన యొక్క మన మస్తిష్కంలో ఉన్నటువంటి యొక్క ఆ వ్యక్తిత్వం వేరు. ఈ మధ్యకాలంలో సినిమాలో వస్తున్నట్టు యొక్క ఈ అది అన్నమయ్య కావచ్చు, లేకపోతే రామదాస్ కావచ్చు, లేకపోతే మన శ్రీ సాయి యొక్క ఆ సినిమా కావచ్చు, కానీ ఇప్పుడు ఇది కూడా ఇవన్నీ మరొక నాగార్జున్ని మనకెంతో చూపిస్తూ ఉన్నాయి. చాలా సంతోషం, చాలా చక్కగా ఆ పాత్రకు సరిపడే విధంగా మరి ఆయన చక్కగా నటించాడు. దాంతోపాటు రాఘవేంద్రరావు గారు కలియుగంలో వైకుంఠాన్ని సృష్టించగలడు, మనందరికీ చూపించగలడని మరొకసారి ఆయన రుజువు చేశాడు. నేను బాగా దాన్ని ప్రతి అంశాన్ని ప్రతి క్షణాన్ని వీక్షిస్తూనే గమనిస్తూ ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నాను. ఎక్కడా ఎవరు వేరెత్తి చూపించడానికి వీలైన యొక్క అభ్యంతరకరమైన యొక్క, లేకపోతే అసభ్యకరమైన యొక్క, లేకపోతే ఇతరత్ర సినిమాల్లో ఉండే యొక్క ఏ లొసుగులు కానీ పొరపాట్లు కానీ అవేమీ లేకుండా చాలా చక్కగా ఆద్యంతం మన హృదయంతో మన మనసుకు సంతోషం కలిగించే విధంగా ఆ ప్రకృతి కమనీయమైన యొక్క రమణీయమైన దృశ్యాలు, ఆ తర్వాత ఆ యొక్క గ్రాఫిక్స్ ఎవరైతే చేశారో కానీ నాకు తెలవదు. నిజంగా వాస్తవంగా మన నదులు లేకపోతే కొండలపై నుంచి కిందకి పరవళ్ళు తొక్కుతున్నాయి అన్నట్టుగా ఆ భావన కూడా కనిపించే విధంగా సినిమాను తీయడం అది రాఘవేంద్రరావు గారికే సాధ్యం. నేటి తరం వాళ్ళందరూ కూడా వారి దగ్గర నుంచి ఈ కళలు, ఆ కళలను ఏ విధంగా రూపొందించాలనే విషయం అందరూ తెలుసుకోవడానికి అవసరంతో ఉంది. సినిమా తాత్కాలికమైన యొక్క సంతోషాన్ని ఆనందాన్ని కల్పించడమే కాకుండా శాశ్వతమైన యొక్క ముద్రను కూడా మన పథకంపై వేయగలదనే విషయాన్ని మరొకసారి రాఘవేంద్రరావు గారు రుజువుపరిచారు. నేను పాత రోజుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన యొక్క ఏ శంకర్ రెడ్డి నిర్మించిన లవకుశ సినిమాను చూశాను ఆ రోజు. నాకు ఆ సినిమా చూస్తూ ఉంటే మధ్యలో మహేష్ చెప్తూ ఉన్నాను, నాకు మళ్ళీ లవకుశ గుర్తొస్తుంది. అంత చక్కని సినిమాను
రాఘవరావు గారు రూపొందించారు. ఇది ఎక్కువ రోజులు ఆడుతుంది. భక్తి కదా, మీ అందరికి భక్తి కొద్దిగా ఆలస్యంగా వస్తుంది మామూలుగా ఎవరికైనా కూడా. అలాగే సినిమా కూడా నిదానంగా పుంజుకొని ప్రజల హృదయాలు నాటుకొని ఆ తర్వాత మరి భాషాంతరం కూడా చెంది హిందీలో కూడా రూపొందింపజేస్తే దేశంలో ఉండే ప్రజలకు అందరికీ బాలాజీ అనే మాట తెలుసు. కానీ ఆ వెనక ఉండే నేపథ్యం, ఆ ఇతివృత్తం, మిగతా విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. కళాకారులకు, సాంకేతిక పరంగా సినిమాను రూపొందించడానికి ఇతరులందరికీ చాలా చక్కగా అందరూ నటించారు. అమ్మాయి అనుష్క కూడా కానీ, లేకపోతే ఇంకా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి పాత్రకు మన పాత రోజుల్లో మనం ఎన్టీ రామారావు గారిని చూసిన తర్వాత ఇంకొకరిని అనుకోలేము మామూలుగా మనసులో. కానీ ఒక చక్కని నటుడిని సౌరభ్ జయనా నటుడు మరి ఎలాగో గుర్తించి చాలా చక్కగా అతన్ని రూపొందింపజేసి అతని అభినయం కానీ, ముఖవలికలు కానీ, తీర్చిదిద్దిన తీరు కానీ అవి కూడా చాలా బాగున్నాయి. నటిగా అనుష్క కానీ అంతకుముందు కొద్దిసేపు నటించినప్పటికి కూడా ప్రజ్ఞా జైస్వాల్ భవానియా ఆ పాత్రలో, అలాగే ఈ మన జగపతి బాబు కూడా ఈ మధ్య, నాకు జగపతి బాబు అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం, కానీ ఈ మధ్య వరుసగా సినిమాలో విలన్గా నటిస్తూ ఉన్నాడు. విలన్కి అతని మొహానికి సరిపోదు, మనస్తత్వానికి సరిపోదు. కానీ దీంట్లో కేవలం విలన్ కాకుండా మానసిక పరివర్తన వచ్చినట్టు మంచి పాత్రను చూపించారు. అందరికి కూడా నా అభినందన సార్. మీరు మాట్లాడితే దేశం అంతా మా డిపార్ట్మెంట్ చెందిన మినిస్టర్, మీరు మన యూత్ చూసిన యూత్తో కొంత ఇంట్రాక్ట్ అయ్యారు. వాళ్ళందరూ అనేది ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పానంటే మీరన్నట్టు ఆధునిక యుగంలో చాలా ఫాస్ట్ డెవలప్మెంట్, దేశాన్ని ముందు తీసుకెళ్తాను, బాగా చదువుకుంటున్నాడు, బాగా చేస్తున్నాడు. భారత్ ఏ దేశానికి లేని పురాణాలు కానీ, చరిత్ర లిటరసీ సంపద కానీ మనకు ఉంది. ఈ సంపదను కూడా ఎలాంగిస్తే కెరియర్ నెక్స్ట్ జనరేషన్కి పంచాల్సిన బాధ్యత మీకు ఉంది. అంటే వాళ్ళు సింపుల్గా ఒకటే చెప్పారండి, నిజంగా ఉండి చూస్తే కానీ మాకు అర్థం కాలేదు ఇంత గొప్ప చరిత్ర అని. ఇది ఆల్రెడీ మా బుక్స్ చదవలేక ఏదో పాస్ అవ్వాలని ఈ గోడలో ఉంటున్నాయి. పురాణాలు ఇలా తీసి చదవటం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి సినిమాలు కనుక తీస్తే 2 గంటల్లో మాకు చరిత్ర ఈజీగా అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పినప్పుడు, మీరు ఇదే లాస్ట్ పిక్చర్ అనేది కొంతమంది అనుకుంటున్నారు, మీరు ఇటువంటి సినిమాలు తీస్తానే ఉన్నారంటే నేనే తీయాలని లేదు, నేటి తరం డైరెక్టర్స్ కూడా, ఎందుకంటే ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఉన్నాయి కదండి, వాళ్ళు కూడా బాగా తీయగలరు. సో మీ ద్వారా యువతకు కూడా ఒక మెసేజ్, ఎలాంగ్ విత్ యువర్ కెరియర్ ఈ ట్రాన్స్ఫర్ దిస్ అవర్ మన యొక్క సంస్కృతి, సంప్రదాయ పురాణాలు, ఇతిహాసాలలో ఉన్న గొప్పతనం, ఇది కూడా బయోపిక్ లాంటిది కదండి. అంటే మనిషి దేవుడే దిగి వచ్చే వచ్చినా కూడా ఆశ్చర్యపడే అవసరం లేదు అని చెప్పి చెప్తానంటే యువతకు కూడా ఒక మెసేజ్. సంపద అంటే కేవలం భౌతికమైనది కాదు, కారు, ఫోను, ఇళ్ళు, లేకపోతే ఏసీ, లేకపోతే ఆభరణాలు, అవే సంపద కాదు. ఆధ్యాత్మిక సంపద మనసుని ఈ ఆభరణాలు ధరించిన దానికన్నా, ఈ పెద్ద పెద్ద కారులో వేగంగా పోయిన దానికన్నా, మంచి మంచి భోజనాలు చేసిన దానికన్నా, ఈ ఆధ్యాత్మిక సంపద మరింత మనోవికాసాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ప్రపంచం ఇవాళ భారతదేశం వైపు చూస్తుంది, ఎందుకంటే భారతదేశానికి ఆధ్యాత్మిక సంపద ఉంది, సంస్కృతి ఉంది. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి మన పూర్వీకులు జీవించి, అనుభవించి, రంగరించి మనకు అందించారు. చరిత్ర ఉంది, ఇతిహాసము ఉంది, అలాగే మన యొక్క పురాణాలు ఇవన్నీ కూడా మనకి అందించినటువంటి యొక్క వారసత్వం అదే. అందుకని దాన్ని రాఘవేంద్రరావు గారు చెప్పారు, కొత్త తరం కూడా రూపొందించవచ్చు కానీ అని అంత సులభం కాదు. రాఘవేంద్రరావు గారిలో అద్భుతమైనటువంటి యొక్క సృజనాత్మక శక్తి, కళా సృష్టి కల్పించిన శక్తి ఉంది, దాన్ని ఇతరులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాఘవేంద్రరావు ఇంకా ఇలాంటి సినిమాలు అనేకం చేస్తారని చేసి మనకి మన యొక్క చరిత్రలో, మన ఇతిహాసాల్లో, మన పురాణాల్లో ఉన్నటువంటి ఇతర విషయాలు కూడా మరింతగా రాబోయే రోజుల్లో తీరాలి. యువత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, జీవితం వేగంగా పోతుంది, ప్రపంచం వేగంగా నడుస్తుంది, లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, బట్ ఆ వేగంతో పాటు మనసుకు శాంతి కన్నా అశాంతి కూడా పెరుగుతూ ఉంది, హింస పెరుగుతుంది, జుగుప్స వస్తుంది అప్పుడప్పుడు సమాజంలో. తాత్కాలికంగా ఆనందిస్తున్నారు, ఆ తర్వాత ఈ జుగుప్స వచ్చి ఒక రకమైన యొక్క విరక్తి వస్తుంది. ఇలాంటి తరుణంలో మన మనసును ప్రశాంతంగా ఉంచాలి,
మన జీవితానికి సరైన మార్గం చూపించాలని, దానికి భక్తి మార్గం, ఆధ్యాత్మిక మార్గం, దానికి ఇలాంటి సినిమాలు మనందరం కూడా చూసి వాటిని ప్రోత్సహించాలనే అవసరం ఉంది. ముఖ్యంగా అందుకే చెప్పాను, అన్ని రకాల అన్ని స్థాయిల్లో ఉన్న వయసులో ఉన్న వాళ్ళందరూ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇలాంటి సినిమాలు చూసి వాటిని ప్రోత్సహిస్తే అది సమాజం మరింత శాంతిగా ఉండడానికి, మనసు కూడా శాంతిగా ఉండడానికి, అలాగే ఉల్లాసంతో పాటు మనకి ఒక రకమైన ఉత్సాహం, స్ఫూర్తి, మంచి మార్గాన్ని చూపించేది భక్తి మార్గం అంటే ఏంది, మంచి మార్గాన్ని చూపించేది భక్తి మార్గం. దాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఆ విధంగా సినిమాలు ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని ముఖ్యంగా నేను యువతరాన్ని అంతా కూడా కోరుతా ఉన్నాను. యువతరం ఇవాళ ఒక రకమైన యొక్క ఏమంటారు, మీమాంసతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఏంటి జీవితానికి పరమార్థం ఏంటంటే, జీవితానికి పరమార్థం కేవలం లాభార్జనే కాదు, జీవితానికి పరమార్థం మానసికమైన సంతోషము, ఆధ్యాత్మిక ఔన్నత్యం అనేది సినిమా యొక్క సందేశం. దాన్ని మనందరం కూడా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. చక్కగా భారవి కూడా వరుసగా రాఘవేంద్ర గారితో కలిసి నడుస్తూ, నేను మాటకు ముందు కూడా ఆయన మాటలు రాస్తూ, ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారు రాఘవేంద్ర గారు, మంచి సంతోషం, మంచి మాటలు రాసి వాటిని మనం గుర్తుకుంచుకునే విధంగా సందర్భోచితం అంటే యొక్క మాటలు రాయడం కూడా చిన్న విషయం కాదు. పైపించి ఇప్పుడున్న ఈ వేగంలో ఆ పాత మాటలు, పాత పాటలు అవన్నీ గుర్తు రావడము, లేకపోతే సందర్భోచితంగా వాటి ఉపయోగించడం కూడా చాలా ప్రత్యేకమైన కళ, వారిని కూడా నేను సందర్భంగా అభినందిస్తున్నాను.